బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం బీహెచ్ఆర్ కాంప్లెక్స్ బెసెంట్ రోడ్ విజయవాడ. నమస్తే, ఏసీటీ న్యూస్ కి స్వాగతం. నేను మణిబాబు. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాలుగేళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలితాలను ప్రజలకు వివరించేందుకు గ్రామదర్శిని కార్యక్రమం. గొల్లపూడి గ్రామదర్శినిలో పాల్గొన్న మంత్రి దేవినేని ఉమా. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలనే లక్ష్యంతో అన్న క్యాంటీన్లను ప్రారంభించాం. విద్యాధరపురంలోని అన్న క్యాంటీన్ను పరిశీలించి భోజనం చేసిన ఎంపీ కేశినేని నాని. టీడీపీ 1500 రోజుల పాలన అవినీతి మాయంతో నిండిపోయింది. మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలతో సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు. వైసీపీ నేత పార్థసారథి. రాష్ట్ర ప్రభుత్వం లంక గ్రామాలకు తక్షణమే రవాణా సౌకర్యాలు కల్పించాలి. పసుపు లంకల్లో పడవ ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేసిన ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి. ఇక అప్డేట్ చూస్తే, టీడీపీ ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం అధికారులే స్వయంగా గ్రామాలకు వెళ్లేలా సీఎం చంద్రబాబు ఈ పథకానికి రూపకల్పన చేశారు. అదే సమయంలో స్థానిక టీడీపీ శ్రేణులు 100 రోజుల పాటు గ్రామాల్లో పర్యటించాలని దిశానిర్దేశం చేశారు. గ్రామదర్శిని భాగంలో దత్తత గ్రామమైన గొల్లపూడి గ్రామంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అందిస్తున్నామని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం ఈ 4 ఏళ్లలో చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించేందుకు గ్రామదర్శిని కార్యక్రమం ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రకాశం బ్యారేజీ లాంటి మరో బ్యారేజీ, వైకుంఠపురం బ్యారేజీ చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెలలో శంకుస్థాపన చేస్తున్నారు. సంవత్సర కాలంలో పూజ చేయబోతున్నాం. బ్రహ్మాండంగా 2 రైళ్ళ రహదారి కూడా ఇటు దాము మీద ఎక్కేస్తే అటు వైకుంఠపురం వెళ్ళిపోతారు. ఆ విధంగా బ్యారేజ్ నిర్మాణం చేస్తున్నాం. దాంట్లో 10 TMC నిలబెడుతున్నాం. అంటే ఇవాళ ప్రకాశం బ్యారేజీ నిలబెట్టేది 3 TMC. మేము దావనూరు దగ్గర, వైకుంఠపురం దగ్గర నిలబెట్టేది 10 TMC. అంటే 3 ప్రకాశం బ్యారేజీ నీళ్లు వైకుంఠపురం దగ్గర నుంచి దావనూరు దగ్గర. గ్రామాల్లో మిగిలిపోయిన కార్యక్రమాలను జనవరిలోపు పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. వారానికి 2 సార్లు అధికారులు గ్రామ వికాస్ నిర్వహించి వినతులు స్వీకరించాలని సూచించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు గ్రామాలలో పర్యటించి ప్రభుత్వం అందించిన పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారవుతుంది. అదేవిధంగా మన గన్నవరం దాకా రోడ్డు వస్తూ ఉంది. అట్లాగే సోరాయిపాలెం గన్నవరం రోడ్డు పనులు కూడా ప్రారంభం చేయబోతున్నాం. ఈ సంవత్సరం దానికి కూడా శంకుస్థాపన అవుతుంది, బ్రిడ్జ్ శంకుస్థాపన అవుతుంది. ఇది కాకుండా ఇబ్రహీంపట్నం దగ్గర డైరెక్ట్గా సెక్రటేరియట్ దగ్గరికి వెళ్ళే దగ్గరికి అక్కడ ఒక బ్రిడ్జ్ నిర్మాణానికి కూడా టెండర్లు పిలిచాం. ఆ విధంగా ఇక్కడ నుంచి మన అమరావతికి వెళ్ళడానికి 1 వైకుంఠపురం దామునూరు బ్యారేజీ, 2 సూరాయిపాలెం బ్రిడ్జి, 3 ఇబ్రహీంపట్నం దగ్గర ఒక ఐకాన్ బ్రిడ్జి, డైరెక్ట్ సెక్రటేరియట్ దగ్గరికి పవిత్ర సంగమం దగ్గర బ్రిడ్జ్ వస్తూ ఉంది. ఈ విధంగా కృష్ణానది మీద 12 బ్రిడ్జులు తీసుకోవాలని చంద్రబాబు. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలనే లక్ష్యంతో టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందని ఎంపీ కేశినేని నాని తెలిపారు. ఎన్టీఆర్ ఆశయాలకు అనుగుణంగా సీఎం చంద్రబాబు అన్నా క్యాంటీన్లను ప్రారంభించారని చెప్పారు. గ్రామదర్శిని ద్వారా ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు.
విద్యాధర్పురంలో ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ను ఎంపీ కేశినేని శ్రీనివాస్ సందర్శించారు. స్వయంగా క్యూ లైన్లో నిలుచొని టోకెన్ తీసుకుని భోజనం చేశారు. అనంతరం టీడీపీ ప్రభుత్వం 1500 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కేకును కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేవలం పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనలో భాగంగా చంద్రబాబు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పారు. సమస్యలు లేని రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దడమే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమన్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే విధంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. మేయర్ కోనేరు శ్రీధర్ మాట్లాడుతూ అన్నా క్యాంటీన్కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తుందని, క్యాంటీన్లో మరిన్ని సౌకర్యాలు కల్పించే దిశగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు ఒక అగాధంలో ఉన్నటువంటి రాష్ట్ర విభజన తర్వాత ఈ రాష్ట్రం ఒక అగాధంలో ఉంది. కనీసం ప్లెయిన్ ల్యాండ్ మీద కూడా లేదు. ఒక అగాధంలో ఒక లోయలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు ఈ దశక నడిపించినటువంటి నేత నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ 1500 రోజు సందర్భంగా గ్రామదర్శిని కార్యక్రమం మొదలుపెట్టుకున్నాం. ఇంటింటికి వెళ్ళి సమస్యలు తెలుసుకుని ఇంకేమైనా మిగిలింటే పరిష్కరిస్తామే ఈ గ్రామదర్శిని యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో భాగంగా ఈరోజు మేమందరం కూడా మా పార్టీ నాయకులు, మా మేయరు, డిప్యూటీ మేయరు, మా కార్పొరేటర్లు, మా ఫ్లోర్ లీడర్లు, మా పార్టీ నాయకులు అందరూ కూడా అన్న క్యాంటీన్లో భోంచేయాలి ఈరోజు అనేది మా ఉద్దేశం. ఎందుకంటే పేదవాడికి కడుపు నిండా అన్నం పెడితే ముఖ్యమంత్రి గారి లక్ష్యం, చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టినటువంటి పార్టీ, పేద ప్రజలు దండగా పెట్టినటువంటి పార్టీ, ఎల్లప్పుడూ పేద ప్రజలకు అండగా ఉండాలి. పేదవాళ్ళు ఆకలితో అలమటించకూడదు. పేదవాళ్ళకి కడుపు నిండా భోజనం ఉండాలి, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉండాలి, ఉండడానికి ఇళ్ళు ఉండాలి అని చెప్పి ఆ రోజు అన్నగారి సిద్ధాంతం. ఈరోజు అన్ని రకాలుగా కూడా అన్నగారి సిద్ధాంతాల మీద, అన్నగారి ఐడియాలజీ మీద, ఫిలాసఫీ మీద ఇవాళ పార్టీ నడుపుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశారు. ఆ సందర్భంగా మరి చాలా రుచిగా ఉంది భోజనం కూడా, చాలా శుద్ధిగా, చాలా రుచిగా, హైజీన్గా. టీడీపీ ప్రభుత్వం 1500 రోజుల పాలన అవినీతిమయంలో కూరుకుపోయిందని వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కె పార్థసారథి ఆరోపించారు. ఈ 4 ఏళ్లలో సీఎం చంద్రబాబు ప్రజలకు చేసింది ఏమీ లేదన్నారు. కేంద్రం వెల్లడించిన లెక్కల ప్రకారం 25,000 కోట్ల రూపాయలు మాత్రమే విదేశీ పెట్టుబడులు వచ్చాయన్నారు. బందర్ రోడ్లోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నేత పార్థసారథి మాట్లాడుతూ విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ను ప్రారంభించామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. పోలవరం ప్రాజెక్టును కాంట్రాక్టర్లకు దోచిపెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుందని ఆరోపించారు. రుణమాఫీ చేస్తానని సీఎం చంద్రబాబు రైతులను, మహిళలను మోసం చేశారని మండిపడ్డారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే వైసీపీ, బీజేపీ, జనసేన ఒకటే అంటూ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. 16.04 లక్షల కోట్ల పెట్టుబడులు ఆయన అగ్రిమెంట్స్ చేసుకున్నారంట, అవగాహన ఒప్పందాలు చేసుకున్నారంట. దాంట్లో 148,000 కోట్లు ఇప్పటికే మన రాష్ట్రానికి వచ్చేసినాయి అని చెప్పేసి చెప్తారు. అసలు ఈ ప్రభుత్వంలో ఎవరి మాటలు నమ్మాలో, ఏ విధంగా ఈ ప్రజలు అర్థం చేసుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచి కేబినెట్ సహచరుల దాకా కూడా చెవిలో పువ్వు పెడతాం ఒక అలవాటుగా మారిపోయింది. ఎందుకంటే ఈ రాష్ట్ర ఆర్థిక మంత్రి గారు చెబుతారు 8 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే వచ్చేసినాయి అంటే 16 లక్షల కోట్లు అవగాహన ఒప్పందాలు చేసుకుంటే 8 లక్షల కోట్లు ఇప్పటికే పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి ఆయన చెబుతారు. ఆయన ప్రభుత్వంలో నెంబర్ 2 స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి గారి తనయుడు లోకేష్ బాబు గారు చెప్తారు 5 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి చెప్తారు. అసలు వాస్తవంగా 8 లక్షల 8 వేల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన డిఐపీపీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ అండ్ పాలసీ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది. ఏ డిపార్ట్మెంట్ అయితే పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్కి అనుమతులు ఇవన్నీ కూడా ఇవ్వాలో, ఎక్కడైతే పెట్టుబడులు ఆమోదం పొందాలో వాళ్ళు చెప్పింది ఏమిటంటే కేవలం 14, 15, 16, 18, 19 సంవత్సరానికి ఇప్పటి వరకు కూడా కేవలం 25,000 కోట్లు మాత్రమే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు వచ్చినాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీంట్లో వాస్తవం ఏంటి చంద్రబాబు నాయుడు గారు? ఈ అబూత కల్పనల మీదే పరిపాలన చేయాలనుకుంటున్నావా, లేక వాస్తవాలు ప్రజలకు తెలియజేసి
నువ్వు సాధించింది ఏమిటో, నీకు ఓటు వేయటం మూలంగా ఈ రాష్ట్రం కోల్పోయింది ఏమిటో తెలియజేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం చంద్రబాబు నాయుడు గారిని. మా నాయకుడి మాటల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. బీజేపీతో కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్తే నేను నా కుటుంబం రాజకీయాల నుంచి పూర్తిగా వైదొరుగుతాం. నీ తెలుగుదేశం ప్రభుత్వ మంత్రివర్గంలో ఏ మంత్రికైనా సరే చంద్రబాబు నాయుడు గారి మాటల మీద నమ్మకం ఉంటే, ఒకవేళ బీజేపీ వైసీపీ రేపు ఎన్నికల పొత్తు లేకోకుండా ఎన్నికలకు వెళ్తే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా మీరు మీ కుటుంబం అని చెప్పేసి నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నేను పసుపు లంకలో జరిగిన పడవ ప్రమాదం బాధాకరమని ఏపీసీసీ ఉపాధ్యక్షులు తులసిరెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఇది ఖచ్చితంగా ప్రభుత్వ వైఫల్యమేనని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పడవ ప్రమాదాలు పరిపాటిగా మారాయని, ప్రమాదం జరిగిన సమయంలో ప్రభుత్వం హడావుడి తప్ప శాశ్వత నివారణ చర్యలు తీసుకోవటం లేదన్నారు. గవర్నర్పేటలోని ఆంధ్రరత్న భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ లంక గ్రామాల్లో ప్రభుత్వం రవాణా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ టీడీపీ పొత్తు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతుందని, ఇందులో ఏమాత్రం నిజం లేదన్నారు. బీజేపీ అనే నాణానికి టీడీపీ వైసీపీ బొమ్మ బొరుసులని, అధికార మిత్రపక్షం టీడీపీ అయితే వైసీపీ అనాధికార మిత్రపక్షమని విమర్శించారు. సీమాంధ్ర స్వర్ణాంధ్ర కావాలని అంటే ప్రత్యేక హోదా రావాల్సిందని అన్నారు. విభజన చట్టంలో ఉన్న హామీలు అమలు చేయడం ఒక కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యమన్నారు. ఈ మూడు దుష్టత్రయ పార్టీలు బీజేపీ టీడీపీ వైకాపా మూడు స్వర్ణాంధ్ర కావాల్సిన సీమాంధ్రను సర్వనాశనం చేశారు. బీజేపీ ఏమో అది భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ మోసగాళ్ల పార్టీ అని చెప్పేసి అది నిరూపించుకున్నది, లేదా బరితెగించిన జనతా పార్టీ, భ్రష్టు పట్టిన జనతా పార్టీగా బీజేపీ వచ్చేసి పార్లమెంట్ అంటే విలువ లేకుండా, చట్టం అంటే విలువ లేకుండా, వెనుకబడ్డ ప్రాంతాలంటే విలువ లేకుండా, మేనిఫెస్టో అంటే విలువ లేకుండా, కాబట్టి ఆ విధంగా బీజేపీ ఆ విధంగా ప్రత్యేక హోదాకు పంగనామాలు పెట్టింది. రాయలసీమకు ఉత్తరాంధ్రకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజీకి ఎంగిలిమెతుకులు ఇదిల్చింది. చట్టంలోని 108 సెక్షన్ల కింద 13 షెడ్యూళ్ల కింద ఇవ్వాల్సిన వాటికి పిల్లికి బిచ్చమేసినట్లు కొంచెం వేశారు. ఆ విధంగా బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి మోసం, ద్రోహం, అన్యాయం, అవమానం చేసింది. ఇక తెలుగుదేశం పార్టీ దానికి పేరు మార్చుకుంటే బాగుంటుంది. తెలుగు దద్దమ్మల పార్టీ, టీ అంటే తెలుగు, డి అంటే దద్దమ్మల, పి అంటే పార్టీ. తెలుగు దద్దమ్మల పార్టీగా కానీ, తెలుగు ద్రోహుల పార్టీగా కానీ దాని పేరు మార్చుకునే విధంగా అది ప్రవర్తించింది. అసమర్థతకు, అవినీతికి, అప్పులకు, ఆడంబరాలకు, అబద్ధాలకు, అతిశయోక్తులకు చిరునామాగా తెలుగుదేశం పార్టీ మారిపోయింది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు. గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకే వెళ్ళి సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. 150 రోజుల పాటు గ్రామదర్శిని కార్యక్రమం కొనసాగుతుందన్నారు. చంద్రబాబు పాలనపై 90% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రజల్లోకి వెళ్ళి సమస్యలు పరిష్కరించడం గొప్ప విషయమని తెలిపారు. తూర్పు నియోజకవర్గంలోని 6 డివిజన్లో గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హాజరయ్యి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం బుద్ధా వెంకన్న మాట్లాడుతూ, తూర్పు నియోజకవర్గాన్ని సమస్యలు లేని ప్రాంతంగా తీర్చిదిద్దిన ఘనత గద్దె రామ్మోహన్దని కొనియాడారు. గ్రామదర్శిని ద్వారా ఇంకా ఏమైనా సమస్యలను ఉంటే వాటిని కూడా పరిష్కరిస్తామన్నారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు గ్రామదర్శిని కార్యక్రమం ప్రారంభించారని చెప్పారు. ఎక్కువ సమస్యలను ఎదుర్కొనాలని నా ప్రజల మధ్య ఉన్నారు. కాబట్టి అయినా సరే ఇంకా ప్రభుత్వం పేద ప్రజలకు ముఖ్యంగా ఇంకా ఏమైనా కావాలన్నా ఈ పని చేస్తే బాగుంటుందని మీరు మీ దృష్టిలో ఉన్నటువంటి ఏదైనా పని ఉంటే అది మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకురండి. అది ముఖ్యమంత్రి గారి డాష్బోర్డ్కి పంపిస్తారు. తప్పకుండా ఆ కార్యక్రమాలు కూడా అప్పుడు ఊపిలో ఉన్నటువంటి రాష్ట్రం మహిళలు శ్రద్ధగా ఉండాలి. అప్పుడు ఊపిలో ఉన్నటువంటి రాష్ట్రం ఈ రాష్ట్రానికి రూపాయి కూడా లేదు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆయన రోజు 18 గంటలు కష్టపడి పనిచేసి ఈ రాష్ట్రానికి సంపదను సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అనేకమైన పెట్టి ఆయన వాగ్దానాలు చేసినవి ఇచ్చి చేయలేని ఇచ్చి ఈ కార్యక్రమాలన్నీ మరి వాళ్ళ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. పేదరికం లేని సమాజాన్ని నిర్మించాలనుకున్నారు. ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం. ఏదైతే కొండ ప్రాంతాల నిర్మాణం జరుగుతున్నాయో వాటికి టెండర్ వేసే వాళ్ళకి ఎక్సెస్ అమౌంట్కి పర్మిషన్ ఇప్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే రహదారు నిర్మాణాలకి రకరకాల ఇబ్బందులు, కొన్ని చోట్ల ఏసీసీ ఇబ్బందులు ఉంటాయి, కొన్ని చోట్ల నక్సలైట్ ఇబ్బందులు ఉంటాయి, కొన్ని చోట్ల లారీలు ట్రాక్టర్లు ఎళ్ళని వెళ్ళని ప్రదేశాలు ఉంటాయి. వాటి చోట ప్రత్యేకమైన జీవం ద్వారా వాళ్ళకి అవకాశం కల్పించే విధంగా ఆ జీవం తీసుకోవాలి. దానివల్ల కొన్ని ఇంకా జీవో ఇంకా అమల్లో రాలేదు కాబట్టి కొన్ని చోట్ల నిర్మాణాలు జరగట్లేదు. అదేవిధంగా గృహ నిర్మాణం కోసం, ఇక్కడ పక్క గృహ నిర్మాణం కోసం ఎవరైతే మనకి సొంత స్థలాలు ఉన్నాయో అది ప్రభుత్వ స్థలం కావచ్చు, ప్రైవేట్ స్థలం కావచ్చు, వాటిలో నిర్మాణాలకి మీకు ఎన్నిళ్ళు కావాలంటే అన్నిళ్ళు ఇచ్చే అవకాశం ఉంది. సుమారు మన తూర్పు నియోజకవర్గానికి 4,000 మందికి పైగా అవకాశం ఉంది. ఇప్పటికి 1,000 చంద్ర మాత్రం తీసుకున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం. ఈ ఆషాఢానికి మీ కంచి కామాక్షిలో సప్తవర్ణ శోభితాలు, ఇంద్రధనుసు కాంతులు, అచ్చరు వందించే ధరలు, పట్టు చీరలపై కంచి సొసైటీ వారి ప్రత్యేక ఆఫర్లు, ప్రత్యేక కౌంటర్లలో ఫ్యాన్సీ శారీస్ ఫ్యాక్టరీ ధరలకే, ప్రత్యేక విభాగంలో 1+1 ఆఫర్లు, చుడీదార్స్ డ్రెస్ మెటీరియల్స్ ఫ్యాక్టరీ ధరలకే. సంప్రదాయం తొణికిసలాడుతూ అతుల్యమైన వర్ణాల పట్టు చీరలతో కంచి కామాక్షి పట్టు ప్రపంచం మీకు స్వాగతం పలుకుతోంది. విస్తృత శ్రేణి, అద్భుతమైన తగ్గింపు, కంచి కామాక్షి వస్త్రాలతో ఆషాఢం ఆనందమయం చేసుకోండి. బజాజ్ కార్డుతో వస్త్రాలపై ఈఎంఐ సౌకర్యం కలదు, పేటిఎం సౌకర్యం కలదు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, విహెచ్ఆర్ మున్సిపల్ కాంప్లెక్స్, బీసెంట్ రోడ్, విజయవాడ 2. స్వచ్ఛమైన నేతితో అచ్చమైన బిర్యానీ రుచులు విజయవాడ ప్రజలకు పరిచయం చేసి నేటి వరకు అదే రుచి అదే క్వాలిటీ అందిస్తూ అతి తక్కువ ధరలకే ఇండియన్ తందూరి మొఘలై వంటకాలు అందిస్తోంది ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్స్. మీ ఆంజనేయ నందు ఇప్పుడు ఆంధ్ర పాపులర్ సీ ఫుడ్స్ కొరమీను ఇగురు మరియు బొమ్మిడాయిల పులుసు రుచికరంగా అందించబడుతోంది. పూర్తిగా హలాల్ చేయబడిన చికెన్ మటన్ దమ్ బిర్యానీ మా ప్రత్యేకత. ఆర్డర్లపై క్యాటరింగ్ చేయబడను. ఆంజనేయ ఫ్యామిలీ రెస్టారెంట్స్, కాంగ్రెస్ ఆఫీస్ రోడ్, గవర్నర్ పేట, గురునానక్ కాలనీ, స్వాతి థియేటర్ రోడ్, భవానీపురం, లబీపేట, విజయవాడ. వెల్కమ్ బ్యాక్. బెజవాడలో మందు కొట్టి వాహనాలు నడుపుతున్న వారికి చెక్ పెడుతున్నారు విజయవాడ ట్రాఫిక్ పోలీసులు. నగరంలోని 8 ప్రాంతాల్లో అర్ధరాత్రి నిర్వహించిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మందు బాబులు భారీగా పట్టుబడ్డారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారికి ట్రాఫిక్ డీసీపీ రామ్ ప్రసాద్ రావు కౌన్సిలింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి సమయాల్లో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్లో మందు తాగి వాహనాలు నడుపుతూ 166 మంది మందు బాబులు పట్టుబడ్డారు. 138 మోటారు వాహనాలు, 16 ఆటోలు, 12 కార్లు, 1 టాటా ఏసీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారికి బందర్ రోడ్లో ఏఆర్ గ్రౌండ్స్లో ట్రాఫిక్ డీసీపీ రామ్ ప్రసాద్ కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రామ్ ప్రసాద్ మాట్లాడుతూ 300కు పైగా తాగి వాహనాలు నడిపిన వారిపై ఇప్పటి వరకు కేసులు పెట్టామన్నారు. విజయవాడను సేఫ్ సిటీగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడిన వారి లైసెన్సులు కట్ చేయమని ఆర్టీఓ అధికారులను కోరనున్నట్లు వెల్లడించారు. విద్యార్థులు తాగి వాహనాలు నడిపితే పాస్పోర్ట్లు సీజ్ చేస్తాం, కొత్తవి ఇవ్వమని హెచ్చరించారు. టోయింగ్ మొబైల్స్ ద్వారా నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, వాహనాలు అడ్డంగా పార్కింగ్ చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. మీకు అందరికీ తెలుసు, విజయవాడలో గవర్నీయ కమిషనర్ గారు ఆదేశాల ప్రకారం, ప్రజెంట్ ఇన్ఛార్జ్ కమిషనర్ కాంతిరాం టాటా గారు ఆదేశాల ప్రకారం కంటిన్యూస్గా నా రాత్రిపూట ఆపరేషన్ నైట్ సేఫ్టీ కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ కంటిన్యూస్గా చెక్ చేయడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో భాగంగా నిన్నటి రాత్రి 15వ తారీఖు రాత్రి సుమారు 8 ప్రాంతాల్లో 2 గంటలు, రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది. దీంట్లో సుమారు 166 మంది వ్యక్తులు తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడడం జరిగింది. దీంట్లో 138 వెహికల్స్ మోటార్ సైకిల్స్ ఉన్నాయి, 16 ఆటోలు ఉన్నాయి, 12 కార్లు ఉన్నాయి, అండ్ 1 టాటా ఏస్ వెహికల్ ఉంది. మీకు అందరికీ తెలుసు, ఇది గత
ఆరు నెలలుగా దీంట్లో మనం ఒక యజ్ఞంగా టేకప్ చేసి ముందుకెళ్తా ఉన్నాం. దీంట్లో సుమారు ఇప్పటికి 3,000 మందికి పైగా తాగి వాహనాలు నడిపిన వాళ్ళని మనం ఇప్పటి వరకు అరెస్ట్ చేసి కేసులు పెట్టి కోర్టులు పంపించడం జరిగింది. దీంట్లో చాలామందికి సుమారు 10% పైగా వ్యక్తుల మీద జైలు శిక్ష కూడా విధించడం జరిగింది కోర్టులో. అంతేకాకుండా సుమారు 38 లక్షల రూపాయల అమౌంట్ గవర్నమెంట్కి వీళ్ళకి జరిమానా విధ రూపంలో గవర్నమెంట్కి చేరడం జరిగింది. ఇంకా ప్రతిరోజు కూడా ఇటువంటి చెకప్స్ అనేవి జరుగుతాయి. ఇంకా దీంట్లో విజయవాడను సేఫ్ సిటీగా మార్చాలనే ఉద్దేశంతో ఫర్దర్గా కూడా ఆపరేషన్ డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఇంకా ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. టీడీపీ ప్రభుత్వానికి ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ప్రతిపక్షాల గుండెల్లో రైళ్లు పెరిగెడుతున్నాయని టీడీపీ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ పంచమతి అనురాధ విమర్శించారు. వైసీపీ నేతలు కావాలనే ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. బందర్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ నేతలు తమ స్థాయిని మరిచి సీఎం చంద్రబాబుపై విమర్శలు చేయడం దారుణమన్నారు. అన్ని వర్గాల ప్రజలను సమానంగా అభివృద్ధి చేస్తున్న ఘనత టీడీపీ ప్రభుత్వానిదని తెలిపారు. వైసీపీ నేతలు మాట్లాడిన సంస్కారహీనమైన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఓటాన్ అకౌంట్ అని చెప్పి 200 కోట్లను ఒకసారి 300 కోట్లను ఒకసారి మీకు ఎందుకు మేము చేసేస్తాం, మేము రుణభావి చేసేస్తాం అని చెప్పి నమ్మబలికి 2009లో ఓట్లు వేయించుకొని ఏం చేశారు? ఒక్క రూపాయి అయినా ఎక్కడన్నా రుణమాఫీ చేశారా చెప్పమనండి. మీరు నిజంగా ఆ టైంలో రుణమాఫీ చేస్తే నేతన్నలు రోసయ్య గారి పేరు మీద, రాజశేఖర రెడ్డి గారి పేరు మీద లెటర్లు రాసి ఆత్మహత్యలు ఎందుకు చేసుకుంటారు? ఈరోజు చేనేత వర్గం ఎంతో ఆనందంగా ఉంది. వాళ్ళకి 100 కోట్ల పైన రుణమాఫీ చేయడమే కాకుండా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఏం తెలుసని మాట్లాడుతున్నారు చేనేత వాళ్ళ గురించి? వీటన్నిటికీ ఇకపోతే మేము ఏమైతే అమలు చేస్తున్నామో, ఎస్పెషల్లీ రుణమాఫీ, జగన్మోహన్ రెడ్డి గారు అయితే అసలు రుణమాఫీ కుదరనే కుదరదు అని చెప్పారు. అది జరగని పని అని చెప్పారు. కానీ చేసి చూపించాం మేము. ఇలాగా సబ్జెక్ట్ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. మీరు ఇంకో విషయాలు మాట్లాడాలి, మీ నాయకుడితో మీరు మాట్లాడుకోవాలి. 500 కోట్లు మీరు నువ్వు ఇచ్చిన హామీలకి 500 కోట్లు దాకా బడ్జెట్ కావాలి, ఎక్కడి నుంచి తీసుకురావాలి ఆ బడ్జెట్ అని చెప్పి ముందు మీ నాయకుడిని అడగండి. అప్పుల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిన ఘనత సీఎం చంద్రబాబుదని ప్రభుత్వ విఫ్ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న కొనియాడారు. దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. సీఎం చంద్రబాబు రోజుకు 18 గంటల పాటు పనిచేస్తూ రాష్ట్రానికి అన్ని వసతులు సమకూరుస్తున్నారని తెలిపారు. టీడీపీ ప్రభుత్వం అధికారంకి వచ్చి 1500 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా బందర్ రోడ్లోని ఎంపీ కేశినేని భవన్లో అర్బన్ టీడీపీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ ప్రతి పేదవాడి సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. సహజ మరణానికి కూడా చంద్రన్న బీమా ద్వారా పరిహారం అందిస్తున్నామన్నారు. పేదవారు నాణ్యమైన వైద్యం చేయించుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్ని పటిష్టం చేశామని గుర్తు చేశారు. అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిన 15 రోజులకే 3 పూటలు ఆహారం అందిస్తున్నామన్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 1500 రోజులు అయిన సందర్భంగా ఈరోజు అర్బన్ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. కానీ ప్రజలందరూ గ్రహించాల్సిన విషయం ఏంటంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ రాష్ట్రంలో 1 రూపాయి కూడా నిలవలేదు. పైగా 16,500 కోట్లు అప్పులో ఉంది. అప్పులో ఉన్నటువంటి రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి. మరి అలాంటి రాష్ట్రానికి ఒక ఇంటికి తండ్రో పెద్ద కొడుకో కష్టపడి పనిచేస్తే ఆ కుటుంబం ఎలా ముందుకెళ్ళిద్దో? ప్రతిరోజు 18 గంటలు కష్టపడి రాష్ట్రానికి సంపదను సృష్టించి రాష్ట్రానికి పెట్టుబడులు రప్పించి దేశంలోనే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి 1 రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత మన ప్రీతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఇదొక్క తెలుగుదేశం పార్టీయే కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఇవాళ పండగ చేసుకోవాలి. ఎందుకంటే అలాంటి ముఖ్యమంత్రిని మనం చూడటం అనేది
కల్లా కూడా జరగదు. దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా 18 గంటలు పనిచేసినటువంటి దాఖలాలు లేవు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వివోఏ మరియు మెఫ్మా ఆర్పి వర్కర్లు కదం తొక్కారు. అలంకార్ సెంటర్లోని ధర్నా చౌక్లో భారీ నిరసన చేపట్టారు. వివోఏ ఆర్పీల శ్రమ వలన ప్రభుత్వానికి 75 కోట్ల ఆదాయం వచ్చిందని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా వివోఏ మరియు ఆర్పి యూనియన్ల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే వెలుగు వివోఏ మరియు మెఫ్మా ఆర్పీల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. తమకు గౌరవ వేతనం కింద 5,000 రూపాయలు ఇవ్వడమే కాకుండా గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కులాలకు అతీతంగా మహిళలందరినీ ఒక తాటిపైకి తీసుకువచ్చి ప్రభుత్వ పథకాలను అందిస్తున్నామని చెప్పారు. 20 సంవత్సరాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని, సర్వీసు రుసుము బకాయిలను తక్షణమే చెల్లించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,000 మంది వివోఏ ఆర్పీలకు జీతాలు ఇవ్వలేని ప్రభుత్వం 4 లక్షల సాధికార మిత్ర సభ్యులను నియమిస్తామనడం హాస్యాస్పదమన్నారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించుకుంటే భవిష్యత్తులో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శ్రమ ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి 75 కోట్ల రూపాయలు చేరింది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి మా డిమాండ్ల పరిష్కారం కోసం ఆలోచించాలి. లేని పక్షంలో మా పోరాటాన్ని ఉధృతం చేస్తాం. 90 లక్షల మంది రూరల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకు సేవలు అందిస్తూ ఉన్నాం. పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మరొక 10 లక్షల మందికి మేము సేవలు అందిస్తూ ఉన్నాం. ఇంత పెద్ద సంఖ్యలో రకరకాల కులాలు, రకరకాల మతాలు, రకరకాల వర్గాలతో కూడినటువంటి మహిళల్ని ఐక్యం చేసి సంఘాలు నడిపి వాళ్ళకి కావాల్సినటువంటి పథకాలు, ప్రభుత్వం ఇచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్లే దాంట్లో కీలకమైన పాత్ర వహిస్తున్నటువంటి మా పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉండటం సరైంది కాదు. ప్రభుత్వం వెంటనే స్పందించాలి, పరిష్కారం చేయాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఉన్నాము. 26,000 మంది వివోఏలకి జీతం లేని ప్రభుత్వం సాధికార మిత్రులని 4 లక్షల మందిని తీసుకొచ్చి చేపిస్తామని హామీ ఇస్తూ ఉంది. 26,000 మందికి జీతం ఇవ్వలేని ప్రభుత్వం 4 లక్షల మందికి ఎలా జీతం ఇస్తుంది? గ్రామంలో 500 మంది గ్రూప్ సభ్యుల్ని మొబిలైజేషన్ చేసే ఈ వివోఏని వదిలేసి సాధికార మిత్ర అనే ఒక 14 మందిని 20 మందిని గ్రామాల్లో వెలుగులోకి తీసుకొచ్చి వాళ్ళ చేత ఇప్పుడు ప్రభుత్వం పనిచేయించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఏసీటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. 4 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ ఫలితాలను ప్రజలకు వివరించేందుకు గ్రామదర్శిని కార్యక్రమం. గొల్లపూడి గ్రామదర్శినిలో పాల్గొన్న మంత్రి దేవినేని ఉమా. పేదవాడికి కడుపు నిండా అన్నం పెట్టాలనే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లను ప్రారంభించాం. విద్యాధరపురంలోని అన్నా క్యాంటీన్ను పరిశీలించి భోజనం చేసిన ఎంపీ కేశినేని నాని. టీడీపీ 1500 రోజుల పాలన అవినీతి మాయంతో నిండిపోయింది. మాయమాటలు, మోసపూరిత వాగ్దానాలతో సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారు. వైసీపీ నేత పార్థసారథి. రాష్ట్ర ప్రభుత్వం లంక గ్రామాలకు తక్షణమే రవాణా సౌకర్యాలు కల్పించాలి. పసుపు లంకల్లో పడవ ప్రమాదం పట్ల విచారం వ్యక్తం చేసిన ఏపీసీసీ ఉపాధ్యక్షుడు తులసిరెడ్డి. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం. ఈ బులెటిన్ మీకు సమర్పించిన వారు కంచి కామాక్షి, మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, బీహెచ్ఆర్ కాంప్లెక్స్, బెసెంట్ రోడ్, విజయవాడ.